కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని కనీస వేతనాలు ఆహార భద్రత ప్రజలకు ఆదాయ మద్దతు ఉపాధి కల్పన రైతు వ్యతిరేక మూడు బిల్లులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేలా తెచ్చిన విధానాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తెచ్చిన వ్యవసాయ బిల్లులు బ్యాంకులు బీమా సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే నిర్ణయాలను పన్నెండు గంటల పని విధానాలను నూతన విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ సిఐటియు మండల కార్యదర్శి బాబావలి యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి వాగ్దానం పలికి అదేవిధంగా పేదలకు నల్లధనం అంతా తీసుకొచ్చి అది వంద రోజుల్లో 15 లక్షలు ఇస్తానని చెప్పేసి చెప్పిన నరేంద్ర మోడీ ఈరోజు ఏం చేస్తున్నారంటే మొత్తం డబ్బంతా కొల్లగొట్టి పెద్దలకు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు రైల్వేస్ను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఒక పోలీస్ హోంశాఖ మినహా మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైనారు. అందుకని ఈ ప్రైవేటీకరణ వల్ల వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రైవేటీకరణ వల్ల మీ ఇష్టం వచ్చిన జీతాలు ఇవ్వచ్చు, హైర్ అండ్ ఫైర్ మీ ఇష్టం వచ్చినప్పుడు నియమించుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్లు వచ్చినప్పుడు పంపించవచ్చు అని చెప్పే పద్ధతుల్లో ఈరోజు 44 కార్మిక చట్టాలన్నీ గుర్తించి 4 చట్టాల కింద చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా కార్మికులను మరొకసారి బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మనకు తెలుసు కార్మిక వర్గంగా భారతదేశంలో కార్మిక వర్గం 8 గంటల పని విధానం కోసం బ్రిటిష్ కాలంలోనే పోరాడి 8 గంటల పని విధానం సాధించుకున్నాడు, అనేక హక్కులు సాధించుకున్నారు. ఆ హక్కుల సాధన నేపథ్యంలోనే ఆ హక్కులను కాల్రాయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే వీళ్లకు పేదల విషయాలు కానీ కష్టజీవుల విషయాలు కానీ పట్టించుకోవడం లేదు. వీళ్ళకి ఎవరు అంటే అదాని అంబానీ తర్వాత విజయ్ మాల్య ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంక్షేమం చూస్తూ ఉంది, పేదల సంక్షేమం చేయడం లేదు. చెప్పింది ఏమంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని నరేంద్ర మోడీ చెప్పినాడు. అంటే సబ్కా అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం అందరి విశ్వాసం పొందడానికి కోసం నేను పనిచేస్తానన్న నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఒక అమ్మాయికు రేప్ చేసిన నలుగురిని పొలం పని పోయింటే ఒక అమ్మాయికి రేప్ చేసినారు నలుగురు. ఆ అమ్మాయి సాక్ష్యం చెప్తుందని 4 వచ్చినారు, మెడల్ తిప్పినారు. అట్లాంటి అమ్మాయి హాస్పిటల్లో ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టకుండా పోలీసులు రాత్రికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ కొంగు బట్టి అయ్యా నా కూతురుని నేను చూసుకుంటాను ఒక 10 నిమిషాలు ఇవ్వండి అని చెప్పి అడిగినా రాత్రి హిందూ ధర్మశాస్త్రం మీద మాట్లాడే నరేంద్ర మోడీ గారు ఆ అమ్మాయిని రాత్రికి కాల్చి చెప్పడం జరిగింది. ఎందుకు కాల్చినారు అని ప్రశ్నిస్తే పొద్దున్న లేస్తే మీడియా వస్తుంది, ప్రజాసంఘాలు వస్తాయి, హైకోర్టు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటారు కాబట్టి ఈ అమ్మాయిని రాత్రి ఆ అమ్మాయి తల్లికి చెప్పినారు. పోలీసు ఎవరు మామూలు పోలీసు అధికారులు కాదు, ఎస్ఐలు సిఐలు కాదు, ఐపీఎస్ చదువుకున్న చట్టాన్ని కాపాడవలసిన ఐపీఎస్ అధికారులు ముందుకొచ్చి నువ్వు ఆ తల్లి చెప్పినారు నువ్వు చూసినట్లు ఆ శవాన్ని చూసినట్లు చెప్పాలా సాక్ష్యం లేకపోతే నీ అంత తేలుస్తామని. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ రకంగా మహిళల మీద ఈ స్థాయిలో దౌర్జన్యం చెప్తున్నా చూస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం పట్ల ఈరోజు ప్రభుత్వం పక్కనున్న బంగ్లాదేశ్ జీడిపి ప్లస్ 5 శాతంలో ఉంటే మన జీడిపి -10.2% ఉంది. అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు, మొత్తం నాశనం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు నిజంగా వీళ్ళ స్వభావం ఏమంటే భారతదేశానికి స్వతంత్రం వద్దు, బ్రిటిష్ వాళ్ళకు మేము మీకు ఊడిగం చేస్తాము అని చెప్పిన బీజేపీ వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చినారు.